మనం రౌండ్ లోకి వచ్చేద్దాము. ఇందులో మేము సర్వే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. ఆల్రెడీ మేము సర్వే చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. టాప్ ఆన్సర్ ఏది అని మీరు అనుకుంటున్నారు, తెలిస్తే బజర్ నొక్కండి. అండ్ ఏబిసిడి ఆప్షన్స్ లో ఏది టాప్ ఆన్సర్ అనుకుంటున్నారో మీరు మీ దగ్గర ఉండే డబ్బులు ఎంతైనా పెట్టొచ్చు. కరెక్ట్ గా గెస్ చేస్తే మీ డబ్బులు 3 times అవుతాయి, రాంగ్ అయితే పెట్టిన డబ్బులు పోతాయి. అండ్ ఇవతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 2 times అవుతుంది, లేకపోతే పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎటువంటి విషయాల్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు? ఏ లవ్ మ్యాటర్ ని, బి ఐబ్రోస్ లిప్స్టిక్ అండ్ కలర్స్ ని, సి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని, డి చేసుకోబోయేవాడి బ్యాంక్ బ్యాలెన్స్ ని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎటువంటి విషయాల్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు? లవ్ మ్యాటర్ ని, ఐబ్రోస్ లిప్స్టిక్ అండ్ కలర్స్ ని. మీ దగ్గర ఉండే అమౌంట్ 3,10,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? మీరు ఆన్సర్ చేసుకోబోయేవాడి బ్యాంక్ బ్యాలెన్స్ ని చూస్తారు అమ్మాయిలు అని పెట్టారు. వీళ్ళు ఆన్సర్ రాంగ్ అంటున్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. ఆ డబుల్ ఇలా ఇవ్వమ్మా 1,00,000. అండ్ మీకు డబుల్ వచ్చింది మీ అమౌంట్. సెకండ్ క్వశ్చన్, ఎటువంటప్పుడు మనం అబద్ధాలు ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది? మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి అబద్ధాలు ఎక్కువ. నేను చెప్పేది టైం సెన్స్ లోనే. టైం మీరేం చెప్తారు? వాడు చెప్పేదంతా అబద్ధమే, ఎప్పుడో ఒక్కసారి నిజం చెప్తాడు. నేనైతే జ్యోతికి చాలా అందంగా ఉంటావు. అది రియాలిటీ కూడా కాదు, అది తన బతుకు తెరువు కోసం. చెప్పే అబద్ధాలు ఏంటి? కొన్ని కొన్ని ఉంటాయి. ఆ కొన్ని చెప్పండి. నాకు గుర్తులేదు ఎప్పుడు అబద్ధాలు చెప్తాను. ఇదే పెద్ద అబద్ధం. ఓకే, ఇప్పుడు మేము 4 ఆప్షన్స్ ఇస్తాం. ఎటువంటప్పుడు మనం అబద్ధాలు ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది? ఏ లవ్ లో ఉన్నప్పుడు, బి అప్పులు ఎక్కువగా చేసినప్పుడు, సి బంధువులింటికి వెళ్ళినప్పుడు, డి మందు సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటప్పుడు మనం అబద్ధాలు ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది? లవ్ లో ఉన్నప్పుడు, అప్పులు ఎక్కువగా చేసినప్పుడు. రెబల్స్ కొట్టారు చెప్పండి. అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు బి మేడం. 100,000. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగా? నాకు బి రైట్ అనే ఉంది. ఎంత పెడుతున్నారు? 50,000 చాలు. అప్పులు ఎక్కువగా చేసేటప్పుడు అంతే కదా. మీరు రైట్ ఆన్సర్ అన్నారు కదా, ఈ డబ్బులు ఇవ్వండి. మీకు 1,00,000 పోయాయి, మీకు 50,000 పోయాయి. అబద్ధాలు ఎక్కువగా ఎప్పుడు చెప్తారంటే లవ్ లో ఉన్నప్పుడు. బేసిక్ గా వీడు లవ్ లో ఉన్నాడు, ఈ ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక లిప్ సింక్ గేమ్ అన్నమాట. మీరు లిప్ మూమెంట్ ఇస్తారు, వీళ్ళు ఆ వర్డ్ ఏంటో చెప్పాలి. రెడీ? ఫస్ట్ టేస్టీ తేజ ఇస్తున్నాడు ఒక వర్డ్. ఇది ఓన్లీ మనకి శోభ మాత్రమే చెప్పాలి. శోభకు మాత్రమే. ఓకే. ఓ అన్నయ్య, అన్నయ్య మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మేడం మీరు ట్రై చేస్తారు ఒకసారి. ఎయిర్, ఎయిర్. ఓ ఎయిర్, ఎయిర్ చెప్పే. చెప్పురా. నువ్వే ఇది క్వశ్చన్ నీకు. నువ్వు సరే, ఇది మీరు చెప్పండి. ఇది ఓన్లీ శుభశ్రీ చెప్పాలి.
చేరుతున్నావేంట్రా? ఏమో మేడం, నేను చెప్పలేను. చెప్పే పర్లేదు. ఈ రోజు నువ్వు కత్తిలో ఉన్నావు, కత్తిలో ఉన్నావు. ఏం చెప్పాడో విన్నావా? కత్తి మీన్స్ యు నో హ్యామర్, సుత్తి. యు కాల్డ్ మీ హ్యామర్? Yes, big hammer, big hammer. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కూడా మీకే. ఇది మీ ముగ్గురు అమ్మాయిలు కాదు, ఇది మనం సందీప్ కి ఇద్దాం. ఒక్కటే మనం శోభకిద్దాం. నీ బొంద? నా బొంద. సో బ్యాక్ టు అవర్ రౌండ్ క్వశ్చన్. అబ్బాయిలు దేనికోసం ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు? ఆప్షన్ ఏ, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. బి, చేసిన అప్పు తీర్చడానికి. సి, పార్టీ చేసుకోవడానికి. డి, బైక్ లేదా మొబైల్ కొనడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు దేనికోసం ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు? అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి, చేసిన అప్పు తీర్చడానికి. రెబెల్స్, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. 1 lakh on A. వీళ్ళది రైట్ ఆర్ రాంగా? రాంగ్. 50,000 రాంగ్. రాంగా? సరే, రాంగ్ అని 50,000 పెట్టారు. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి కరెక్టా కదా, చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమాజవాణి. తేజాకి జవాని పోయి 40 ఏళ్ళు అయింది అది. ఓకే, సో అలా మీకు కొంచెం డబ్బులు వచ్చాయమ్మా. ఫైనల్ క్వశ్చన్. దానికన్నా ముందు మీకు లైఫ్ లో ఉండే గోల్స్ ఆర్ ఇన్స్పిరేషన్స్ రెండు చెప్పండి. అన్ని టెన్షన్ పెట్టుకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండేది, దట్స్ మై ఫైనల్ గోల్. ఓకే, ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ ఎవరు? సుమక్క. సుమక్క, ఇదిగోండి, దీనికి లక్ష్యం కూడా చెప్తున్నా. సందీప్, మీకు లైఫ్ లో గోల్? ఇన్స్పిరేషన్ ఎప్పుడు చిరంజీవి గారే, 100%. అండ్ గోల్ అయితే మాత్రం ఎన్టీఆర్ గారికి శివతాండవం చేయించడం నా గోల్. గోల్ అంటే ఆల్రెడీ ఒక రెండు గోల్ పెట్టుకున్నాను, అది ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసుకున్నాను. హ్యాపీ ఫర్ దాట్, గ్రేట్ఫుల్ ఫర్ దాట్. బట్ ఎస్, ఐ అగ్రీ విత్ అశ్విని. సో ఇప్పుడు అంతా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి లైఫ్ లాంగ్ అంతా హ్యాపీగా ఉండాలి నా మొగుడు తోటి. వావ్. మీ వారి పేరు? యశ్వంత్. వెరీ వెరీ నైస్ పర్సన్. అంటే తను వెరీ నైస్ పర్సన్ అంటే ఇంకా మంచి. మేడం, గోల్ ఏం లేదు మేడం. ఇప్పుడు దాకా హ్యాపీ లైఫ్ లీడ్ చేసా. ఇప్పుడు దాకా ఎంత అయితే హ్యాపీ కన్నా సేమ్ యాస్టీజ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంతే. పేరెంట్స్ మంచిగా చూసుకున్నారు, వాళ్ళని ఎక్కడ నుండి మంచిగా చూసుకోవాలి. ఇది ఒక్కటి సరిగ్గా చేస్తే సరిపోద్ది అందరు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యూత్ ఎక్కువగా ఏ ప్రదేశాల్లో బాగా అల్లరి చేస్తారు? ఏ, హాస్టల్స్ లో. బి, సినిమా థియేటర్ లో. సి, పెళ్లి లేదా ఫంక్షన్ లో. డి, సిట్టింగ్ లేదా పార్టీలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యూత్ ఎక్కువగా ఏ ప్రదేశాల్లో బాగా అల్లరి చేస్తారు? ఏ, హాస్టల్స్ లో. సినిమా థియేటర్ లో. సినిమా లేదు, హాస్టల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫన్ అమ్మా. అన్ని హాస్టల్ అలా ఉండదు కదా. అన్ని హాస్టల్ అలాగే ఉండదు. ఒక పని చేయనా, నెక్స్ట్ వీక్ మంగళవారం. ఎంతని? 150. ఏ, ఎందుకు అంత? మేడం, ముగ్గురు మూడిట్లో పెడతారు. ఏ అంట, ఏ పెట్టారా? 100,000 రూపాయల. ఓకే, హాస్టల్స్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. 2 లక్షలు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో, చేతిలో డబ్బులు పోయనే. అయ్యో.
థియేటర్లలో ఎక్కువగా అల్లరి చేస్తారు. అది ఇక్కడ సర్వేలో వచ్చినటువంటి ఆన్సర్. అండ్ మీరు రాంగ్ అని కరెక్ట్ గా గెస్ చేశారు, మీ అమౌంట్ డబుల్ అయిపోయింది.